అంటే కింది స్థాయి నుంచి రవితేజ ఎట్లనో ఈయన కూడా అట్లనే ఎవడ పడితే అక్కడ దక్కడానికి కిరణ్ అబ్బవరం కాయ పండు కాదు పటాస్ అన్నమాట. మొత్తం పిచ్చి పడేసినా మనకు ఒక డీజే టిల్లులు కనిపించింది, కామెడీ ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చానా. నేను కూడా నవ్వాను, అంత ఎంజాయ్ చేశాను. అంత హిట్ అని చెప్పలేము, యావరేజ్ అట్లా డీసెంట్గా వెళ్ళిపోద్ది. వెన్నెల కిషోర్ అన్నని ఏగా అనిపించింది నాకైతే. కాకపోతే ఫస్ట్ హాఫ్ కాస్త బోరిగా ఉందని వెళ్ళిపోకుండా సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తే మాత్రం డెఫినెట్ గా మీకు సినిమా అయితే బాగా నచ్చింది. కిరణ్ అబ్బవరం అన్నమాట ఏస్పర్ నుగాడు రోల్ చేసే వాళ్ళందరికీ బాగా గట్టిగా ఇచ్చాడు అన్నమాట. మాస్ మూవీ తీయకుండా కామెడీ మూవీతో ఇచ్చాడు అన్నమాట. కిరణ్ అబ్బవరం క్యా పర్ఫార్మెన్స్ మా మాతం. నీళ్ళు ఎంత కామెడీ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. ఏదో ట్రోలింగ్ లో పడుతుంది అనుకున్నాను, కానీ ట్రోలింగ్ మించిపోయేలా చేశాడు అనమాట. ట్రోలర్స్కే ట్రోలర్స్ మొగుడు బాగా దింపాడు అనమాట. కామెడీ యాక్షన్ అయితే చాలా బాగుంది అసలుకి. రాధిక పర్ఫార్మెన్స్ ఉంది, డీజే తీలో ఎలా ఉందో దానికి ఆపోజిట్ లో ఉంటుంది అనమాట. ఇంత మంచి అమ్మాయి రాధిక అలా అనిపించేలా చేసింది అన్నమాట. బాగుందన్న, చాలా బాగుంది. సాంగ్స్ అయితే చాలా బాగుందన్న, ఎస్పెషల్లీ కామెడీ అయితే చాలా బెటర్గా ఉందన్న. ఒక జాతిరత్నాల మూవీలో కామెడీ ఎలా ఉంటుందో ఆ టైమింగ్ కానీ, అసలుకి వెన్నెల కిషోర్ కామెడీ కానీ, ఆది ఐబరాది వివా హర్ష వీళ్ళందరిది కామెడీ కానీ ఎస్పెషల్లీ చాలా బాగుంది బ్రో. మెయిన్ సాంగ్ ఉంది, చూసే సాంగ్, ఆ సాంగ్ అయితే హైలైట్ బ్రో. అసలుకి రొమాన్స్ సినిమా అయితే చాలా బాగుంది బ్రో. ఎవడ పడితే అక్కడ దక్కడానికి కిరణ్ అబ్బవరం కాయ పండు కాదు పటాస్ అన్నమాట. కామెడీ మూవీలో హీరోయిజం చూస్తే కుదరదన. వెంకటేష్ గారు నువ్వు నాకు నచ్చావు సినిమా ఉంటుంది, దాంట్లాగానే ఏంటంటే కామెడీ లెవెల్లోనే వెళ్ళాలి. హీరోయిజం చూపిస్తే కామెడీ పండదు అనమాట. ఇది ఫుల్ కామెడీ మూవీ, ఎస్పెషల్లీ ఫ్యామిలీతో వచ్చి చూడండి. సినిమా అయితే చాలా బాగా కనెక్ట్ అవుతుంది, చాలా బాగా నవ్వుకుంటారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, ఎక్కువ హిందీ ఉందన్నమాట. మనకి హిందీ ఎక్కదన్నమాట, అది కొంచెం మైనస్ అయింది. నేను కూడా నవ్వాను, అంత ఎంజాయ్ చేశాను. లాస్ట్ 15-20 మినిట్స్ అయితే ట్విస్ట్ ట్విస్ట్ చాలా ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది. ఫుల్ అంటే మొత్తం నవ్వుకున్నాను, ఫుల్ కామెడీ, చాలా న్యాచురల్గా ఉందండి. ఒక మన మిడిల్ క్లాస్ ఒక అబ్బాయి ఇలాంటి క్యారెక్టర్ తను బాగా సూట్ అయ్యాడు క్యారెక్టర్, చాలా బాగా చేశాడు. బాగుందండి. లాస్ట్ షాట్ అందరూ ఒకేసారి మారవటం నాకు చాలా సంతోషంగా ఉండింది. సమ్ము కూడా సానికి ఆరవటం బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హీరోయిన్ ఇంట్రడక్షన్ అలా అన్ని క్లాప్స్ మూమెంట్ ఏదైతే అనుకున్నా అన్ని క్లాప్స్ మూమెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ యూత్, సెకండ్ హాఫ్ నేను మాస్ అండ్ ఫ్యామిలీ అనుకున్నాను, అది అలాగే బాగుంది. ఓవర్సీస్ రిపోర్ట్ వచ్చింది, ఫస్ట్ హాఫ్ బాగుందని, ఇండియా రిపోర్ట్ సెకండ్ హాఫ్ బాగుందని, సో రెండు బాగుంది యాక్చువల్గా. కిరణ్ బాగుందండి, వాళ్ళు ఫస్ట్ టైం డిఫరెంట్గా చూస్తున్నారు. ఇక్కడ రెండు ఈక్వల్ ఫ్యాన్స్, కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్, నేహా ఫ్యాన్స్ అని ఇద్దరు ఫ్యాన్స్. అసలు క్లాప్స్ మూమెంట్స్ వస్తానే ఉన్నాయి సినిమా మొత్తం. 80% అయింది బాగా. మార్చ్ అండ్ ఏప్రిల్లో ఫినిష్ చేసి ఎంత లేట్గా వస్తే అంత లేటెస్ట్గా ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి పెద్దగా ఏమి ఎక్సైటింగ్ ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. సినిమాలో అంతకు మించి ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం సినిమాని సెట్ చేసి పెట్టారు. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగైంది, ఏం జరుగుతుంది అని కొంచెం అనుకునే టైంలో సెకండ్ హాఫ్ని మాత్రం పీక్స్ ఎంటర్టైనర్గా నిలబెట్టారు సినిమాని. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అండి సినిమా. క్లైమాక్స్ మీరు ఫస్ట్ హాఫ్ సీట్లో కూర్చోగలిగితే సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో మాత్రం నవ్వుతూ ఒక పాజిటివ్ వైపుతో బయటకు వస్తారు. ఎస్పెషల్లీ సినిమాలో రైటర్ అండ్ డైరెక్టర్ కామెడీ టైమింగ్ గురించి, వాళ్ళ థాట్ విజన్ గురించి మాత్రం రేంజ్లో చెప్పుకోవచ్చు. సో మా కిరణ్ అబ్బవరం గారికి మంచి పాజిటివ్ సినిమా పడిందండి. ఎటువంటి ఫైట్స్ హైప్ పెద్ద హీరోలకు ఇచ్చినట్టు ఫైట్స్ తన మించి హైప్స్ ఎలాంటి లేకుండా ఒక ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయగలిగే మంచి సినిమా ఇచ్చారు. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ మన ఆర్టిస్ట్ వెన్నెల కిషోర్ గారు, హైపరాది గారు కామెడీ టైమింగ్ అన్నీ నవ్విస్తూనే, అవుట్ అండ్ అవుట్ నవ్విస్తూనే ఉంటుందండి. సెకండ్ హాఫ్ మాత్రం మొత్తం పిచ్చి పడేసినా మనకు ఒక డీజే టిల్లులు కనిపించింది, కామెడీ ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చానా. నీకు ఎక్కడ బోర్ అనేది లేదు, ఎందుకంటే ఛానల్ తర్వాత మనం ఒక డీజే టిల్లు చూసినా ఎంత కామెడీ చేసినా, ఫైట్స్ ఎంత ఎంజాయ్ చేస్తామో, మనం ఒక లవర్ కానీ ఒక సెంటిమెంట్ కానీ, అంటే అలా గెటప్ ఎలా ఉందో ఈ దాంట్లో కూడా అట్లా ఎంజాయ్ చేయొచ్చానా. చాలా బాగుంది, కొత్తగా ఉంది. ఇలాంటి సినిమా మనం ఎంకరేజ్ చేయాలి, ఇంకా ముందుకు తీసుకుపోవాలి. హీరో యాక్టింగ్లో చాలా బాగా చేసిండు, ప్రతి ఒక్కరు బాగా చేసినా, ఎవరికి బోర్ లేదు. ఇప్పుడు ఉన్న యూత్కి మాత్రం కనెక్ట్ అవుతుంది సినిమా. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టీమ్. సూపర్. అంత హిట్ అని చెప్పలేము, యావరేజ్ అట్లా డీసెంట్గా వెళ్ళిపోద్ది. మొహమ్మడ్ ఉన్నాడు అని చెప్తున్నాను, అయితే డీసెంట్గా వెళ్ళిపోద్ది మూవీ. కానీ క్లైమాక్స్లో బాగా పెళ్ళికొడుకు ఎవరు అన్నట్టుగా క్లైమాక్స్లో బాగా హైలైట్ చేశారు. క్లైమాక్స్ బాగా హైలైట్ అయింది. వెన్నెల కిషోర్ సపోర్టింగ్ రోల్ ఉంది, సపోర్టింగ్ రోల్ వల్ల హైలైట్ అయింది. ఇంకా వెన్నెల కిషోర్ వల్ల సపోర్టింగ్ రోల్ ఇచ్చారు. హీరో కిరణ్ అబ్బవరం, కిరణ్ బాబా యాక్టింగ్ అయితే బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, రొమాన్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఆల్ గుడ్. సాంగ్స్ 2 సాంగ్స్ బాగున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా ఒక సాధిస్తే పట్టు అంటే మిడిల్ బెంచర్స్ అలా ఎట్లా సాధిస్తే ఎట్లా ఉంటుంది అన్నట్టుగా చూపించారు. మెసేజ్ ఎంటర్టైన్మెంట్ పర్లేదు, అంటే మెసేజ్ ఓరియంటెడ్గా చూపించారు. బాగుంది మూవీ. ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత అరేంజ్ మూవీ వచ్చింది అంటే మూవీ హిట్గా కనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ. నవ్వుతూనే ఉంటారు, కామెడీ ఫస్ట్ హాఫ్ కామెడీ నవ్వుతూనే ఉంటారు, ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషనల్. లాస్ట్లో ట్విస్ట్ మాత్రం ఊహించలేదు. అన్ని రకాలుగా మూవీ బాగుంది, హిట్ వచ్చింది. కిరణ్ అబ్బవరం గారికి హిట్ వచ్చింది. కానీ కొంచెం సపోర్ట్ చేయండి బ్రో కిరణ్ అబ్బవరానికి. అంటే వేరే వాళ్ళు అది ఇది అని ఏమో వచ్చి మంచి మనసున్న అబ్బాయి ఏమన్నా అంటే కింది స్థాయి నుంచి రవితేజ ఎట్లనో ఈయన కూడా అట్లనే ఆ స్థాయి నుంచి వచ్చిండు ఆ రేంజ్ నుంచి వచ్చిండు ఆయన కొంచెం సపోర్ట్ చేయండి. సో మనం గత కిరణ్ అబ్బవరం సినిమా చూసుకుంటే కనుక ఈ సినిమా చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ బేస్లో కానీ ఆర్ ఎల్స్ నేహా శెట్టితో కెమిస్ట్రీ కానీ అలాగే వెన్నెల కిషోర్ అండ్ మన హైపర్ ఆది కానీ వైవా హర్ష కానీ వీళ్ళందరితోటి కామెడీ టైమింగ్స్ కానీ అన్నీ కూడా చాలా బెటర్ అని చెప్పొచ్చు. లాస్ట్ సినిమాతో పోల్చుకుంటే తను ప్రెస్ మీట్స్లో కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో కానీ అంత హైప్ ఇచ్చినప్పుడు సినిమా ఎలా ఉంటుందా అని అనుకున్నాను. మొత్తానికి సినిమానైతే గట్టెక్కిచ్చాడనే చెప్పాలి కిరణ్ అబ్బవరం. సో ఎంటైర్ తన మీదే ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కాస్త అంత బోరింగ్గా లాగింగ్గా అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా 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 బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా బాగుంది. అంటే ఒక కన్ఫ్యూజ్డ్ డ్రామా క్లైమాక్స్ ఉంటుంది అండ్ డెఫినెట్గా అందరినీ సాటిస్ఫై చేసే క్లైమాక్సే ఉంటుంది. ఓవరాల్గా సినిమా అయితే వన్ టైం వాచబుల్, వర్త్ ఫర్ యువర్ మనీ అని చెప్తాను నేను. సో అన్ని విధాలా కూడా బాగుంది, కామెడీ బాగుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ కాస్త బోరుగా ఉందని వెళ్ళిపోకుండా సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు సినిమా అయితే బాగా నచ్చింది. సమ్మోహనుడు సాంగ్కి అయితే కొంతమంది కేకలేసారు, గోల్ చేశారు. నేహా శెట్టి కోసం వచ్చిన వాళ్ళు అయితే ఫుల్ పండగ చేసుకున్నారు అనమాట, వాళ్ళకి ఫుల్ మీల్స్ అనమాట. సో మొత్తానికి సినిమా వన్ టైం వాచబుల్, నైస్ అటెంప్ట్. కిరణ్ అబ్బవరం పాత మూవీలతో పోల్చుకుంటే ఈ మూవీ చాలా చాలా బాగుంది. అక్క అంటే రాధిక అక్క అని చెప్పి ఆ సినిమాలో డిజెటిల్ అన్నాడు కాబట్టి అది గుర్తొచ్చి అది వచ్చేసింది. కానీ అక్కని ఎందుకంటే అంత కత్తి లేకుంటే సినిమా గురించి వచ్చేసారు కన్నా సినిమా టైమింగ్ అనేది సూపర్ అన్న. కామెడీ ఆ కామెడీ ఆ హీరో ఏదైతే కామెడీ టైమింగ్ ఉంటుందో చూడు, సంపకుండా కొట్టి కొట్టకుండా గుద్ద వలగొట్టి వలగొట్టకుండా వేసిండు ఏదైతుందో ఆ టైమింగ్ అనేది ఇంపార్టెంట్ భయ్య. ఆ టైమింగ్ ఎందుకంటే వాడిని అంటుంటే వాడు తిడుతుండా ఏమని అంటుండా అనేటట్టే మనకు అనిపిస్తుంది కానీ మంచిగా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ అన్న పర్ఫార్మెన్స్ మాత్రం మద్దర్రా కొట్టేసిండు భయ్య. వెన్నెల కిషోర్ అన్న ఏం అనిపించింది నాకు అయితే టైమింగ్లో. కిరణ్ అబ్బవరం అన్న అరే నాకు గమ్మత్ గమ్మత్ చేస్తారు. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైతే ఉందంటే కిరణ్ అబ్బవరం అన్న సినిమా చూడొచ్చు. అది ఎవడైతే 30 ఏళ్ళ ముసలి ఏమో 30 ఏళ్ళ ముసలాడు ఎందుకు రా 20 ఏళ్ళ కుర్రోడి దగ్గర నుంచి 90 ఏళ్ళ ముసలాడు దాకా కట్టేపట్టుకో సినిమా చూడాలా వద్దా చూడాలా వద్దా అనేది చూడవచ్చు. ఆ సినిమా అంత మంచిగా ఉంటుంది. ముసలి దానికైనా నచ్చుతుంది సినిమా ఆ లాస్ట్ మూమెంట్లో. అది